కాదు గారు, అంటే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటుంది ప్రధానంగా ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది చాలా కాలంగా దేశంలో ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివారంటే ఎవరు ఉంటారు అంటే దళిత పేద వర్గాలు, బీసీ వర్గాలు ఉంటారు. అక్కడ ఇంగ్లీష్ మీడియం చదవటం అనేటువంటిది గొప్ప కాదా? ఆ వర్గాలకి మంచి అవకాశాలు ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించడం అనేటువంటిది ఆ వర్గాలకి న్యాయం చేయటమా కాదా అంటే ఏం చెప్తారు? ఆ ప్రశ్నకు వస్తాను. ముందుగా శ్రీనివాస్ గారు మీకు పెద్దలు, లక్ష్మీనారాయణ గారికి, సోదరుడు షాగిర్కి, ప్రసాద్కి, దూసరేశ్వరు నమస్కారం. మా సోదరుడు ఏం చెప్తాడు అనుకున్నా కానీ చెరువు చిత్రం సాక్షి పత్రికలో వచ్చినండి, మొత్తం చదివినిపించాడు. ఇంకా మళ్ళీ ప్రత్యేక మళ్ళీ సాక్షి వచ్చి ఇప్పుడు చదవాల్సిన అవసరం లేకుండా. ఇవి కాదు మీరు చెప్పాల్సింది. అంబేద్కర్ ఎందుకోసం మీరు ఆ విగ్రహాన్ని పెట్టారు? అంబేద్కర్ ఆశయాలేంటి? అంబేద్కర్ ఆశించిన పాలన, రాజ్యాంగబద్ధమైన పాలన రాష్ట్రంలో ఉందా లేదా? అది కదా మీరు చెప్పాల్సింది. అది తప్ప అన్నీ చెప్తున్నారు. రాజ్యాంగం ప్రకారము మీరు ఎక్కడైనా పాలన చేశారా ఈ 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 9 నెలల పాటు? లేదు కదా. ఇప్పుడు నా దళిత, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్నావు కదా. ఒకసారి కేటాయింపులు చూద్దాం. బడ్జెట్లోకి ఇచ్చిన కేటాయింపులు ఏంటనేది, 2019-20లో ఎస్సీలకి కేటాయించింది 22,293 కోట్లు. ఈ బడ్జెట్ ఎస్టిమేట్స్ వాళ్ళు వేసింది, కానీ యాక్చువల్స్ ఎంత తెలుసా? 15,000 కోట్లు మాత్రమే. అంటే 7,293 కోట్లు తక్కువగా ఖర్చు చేశారు. 2020-21లో 21,700 కోట్లు పెట్టారు, కానీ ఖర్చు చేసింది ఎంత తెలుసా? 15,735 కోట్లు. తర్వాత 2021-22లో 20,713 కోట్లు ఖర్చు చేసింది, 17,403 కోట్లు. 2022-23లో 25,000 కోట్లు ఖర్చు చేసింది, 18,818 కోట్లు. ఈ రకంగా ఒక ఎస్సీలకే ఈ 4 బడ్జెట్లో 89,806 కోట్లు పెట్టి ఎస్సీలకు మాత్రమే 66,656 కోట్లు ఖర్చు పెట్టారు, 23,050 కోట్లు త్వర పెట్టారు. ఇక ఎస్టీలకు వచ్చినప్పటికి 19-20లో 7,204 కోట్లు పెట్టి 4,989 కోట్లు, 20-21లో 7,013 కోట్లు అని చెప్పి 5,178 కోట్లు, 21-22లో 6,694 కోట్లు పెట్టి 6,131 కోట్లు. ఇది కొద్దిగా బెటర్గానే ఉంది. 22-23లో 8,079 కోట్లు పెట్టి 6,148 కోట్లు. అంటే ఓవరాల్గా 4 సంవత్సరాల బడ్జెట్లో ఎస్టిమేషన్ ఎస్టీకి మీరు కేటాయించింది 28,990 కోట్లు, అయితే ఖర్చు పెట్టి 22,443 కోట్లు. సుమారుగా ఎస్సీ ఎస్టీలకు 30,000 కోట్ల రూపాయల పైన కేటాయించిన సొమ్మును కూడా మీరు ఖర్చు చేయలే. మీరు నా ఎస్సీ నా ఎస్టీ అని ఇప్పుడు ఏ రకం డప్పు వేసుకుంటారు? ఈ 4 సంవత్సరాలు మీరు కేటాయించే 30,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. పైగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడాను అమ్మఒడి పథకానికి బదలాయించిన సందర్భాలు కనబడుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుతో ఉన్న విదేశీ విద్యకి జగనన్న విదేశీ విద్యాన అని పెట్టుకుని, నేను అంబేద్కర్ కన్నా గొప్ప, అసలు ఇవాళ సాక్షి పత్రికలో గొప్పతనం ఏంటి తెలుసా? డాక్టర్ ఎడుగురు సంధించిన రాజశేఖర్ రెడ్డి అభినవ్ అంబేద్కర్ అంట. సిగ్గు సోయ, అసలు ఏమాత్రం ఉన్నాయా వీళ్ళ కథలో? అంబేద్కర్ మహానుభావుడు ఎక్కడ, అసలు జగన్ రెడ్డి ఎక్కడ, ఏ రకంగా పోలుస్తారు? శాంతిప్రసాద్ గారు ఇప్పుడు అంబేద్కర్ పోల్చుకోవటం అనేటువంటిది సరే, ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ, ఈ నాయకులు ఆ నాయకులు అని కాదు. కేసీఆర్ అభినయ అంబేద్కరే, లేకుంటే జగన్ అభినయ అంబేద్కరే, ఇంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అభినయ అంబేద్కర్లే, అది ఎవరు, దానికేం లిమిటేషన్ లేకుండా పోయింది కదా. అభినయ అంబేద్కర్ అంటాం అనేది ఒక స్టేట్మెంట్ ఇస్తే పెద్ద నష్టమేం లేదు కదా. అంబేద్కరే తెలుగులో, అది తెలుగులో సాయంత్రం శ్రీనివాస్ గారు అందరూ అయ్యేవారులే, కానీ రొయ్యలు పొట్ల రొయ్యలు మాయమైనట్టు పాలనలో అది ఉండదు. ఇక దళితుల మీద దాడిలు ఈయన ప్రభుత్వంలో 2019-22 జరిగింది, 9,757 దళితుల మీద జరిగిన దాడులు. ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టిన గనుడు జగన్ రెడ్డి. నేను ఇక్కడ 2 కేసులు ప్రస్తావన చేయదలుచుకున్నా, 2 కేసులు మొత్తం తీసుకువెళ్తే మళ్ళీ డిబేట్ వేరే రకంగా వెళ్తుంది. ఒకటి ఏంటంటే ఒక కోడి కత్తి సీన్ అని ఫేమస్గా అయింది విశాఖపట్నంలో జరిగిన సంఘటన. అతను దళితుడు, అతనికి కేసులో సాక్ష్యం చెప్పడానికి ముఖ్యమంత్రి గారు తీరిక లేదు. మరి నా ఎస్సీ నా ఎస్టీ అని ఎట్లా అంటాడో నాకు, 5 సంవత్సరాలుగా ఉన్నాడు. చివరికి అతను నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి దిక్కు వచ్చిందంటే, ఇందులో
న్యాయ వ్యవస్థ కూడా సిగ్గుపడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సిమిలారిటీస్ ఉన్న కేసు సత్యం బాబు కేసు ఒకటి, ఆయేష మీరా అతి కేసు ఇది ఒకటి, సిమిలారిటీస్ ఉన్నట్టునే. మీరంటే లాయర్ గారు మీకు ఎక్కువ తెలియాలి. కాబట్టి ఇక్కడ న్యాయ వ్యవస్థ కూడా సిగ్గుపడాలి, ఒక జగన్ రెడ్డి కాదు న్యాయ వ్యవస్థ కూడా సిగ్గుపడాలి. ఇక రెండోది ఏంటంటే మన డోర్ డెలివరీ కేసు ఫేమస్ గా అయింది, ఆ ఎమ్మెల్సీ గారు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన కేసు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, నాయసి అంటాడు కదా, మా చట్టంలో ఒక లూప్ హోల్ ఉందండి. 90 రోజుల పాటు ఛార్జ్ షీట్ కనుక కోర్టులో దాఖలు చేయకపోతే ఆ కేసులో అవును డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు, ఎస్ అంటే ఆటోమేటిక్ గా బెయిల్ వచ్చేస్తుంది. అవును ఈ ఎమ్మెల్సీకి, దళితుడిని చంపిన ఆ ఎమ్మెల్సీకి, నేనే చంపాను ఒప్పున ఆ ఎమ్మెల్సీకి 90 రోజుల పాటు ఛార్జ్ షీట్ వేయకుండా అతనికి డిఫాల్ట్ బెయిల్ వచ్చే సౌకర్యాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం కల్పించింది. ఎందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం అంటున్నా తెలుసా, ఈ పోలీసులు డైరెక్ట్ గా అంటుంది కంట్రోల్ ఆఫ్ జగన్ రెడ్డి, లా అండ్ ఆర్డర్ లో డైరెక్ట్ గా ఈయన చేతిలోనే ఉంది, హోమ్ శాఖలో ఉన్న లా అండ్ ఆర్డర్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది, అది హోమ్ మినిస్టర్ చేతిలోకి వెళ్ళాల. అంటే ఒక వ్యక్తికి నువ్వు సానుకూలంగా చేయాలనుకున్నప్పుడు అతనికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలా చేస్తావు, ఇంకొక దళిత వ్యక్తి కేసులో సాక్ష్యం చెప్పాల్సి వస్తే నీకు తీరుగు లేదు. నువ్వు ఏ రకంగా నాయసి నాయస్టి అని గుండెలు బాదుకుంటావు, అది ఇక్కడ వివక్షత కాదా? నువ్వు నీ దళితుల పట్ల ఏమాత్రం ప్రేమ చూపిస్తున్నావు? ఇక మిగతా విషయాలు చెప్పండి, చాలా ఉన్నాయి కానీ మన డిబేట్ చాలదు. ఇది ప్రధానమైన, ఎందుకంటే ప్రతి డిబేట్లు చాలా మంది అడుగుతున్నారు డోర్ డెలివరీ కేసులో అతనికి ఎట్లా బెయిల్ వచ్చిందంటే, బెయిల్ ఇట్లా వచ్చింది, పోలీసులు కుమ్మక్కయ్యారు ముద్దాయితో, పోలీసులు అభినందనలు ఇచ్చిన ఫోటోలు కూడా ఈ మధ్య బయటకు వచ్చినాయి, ముఖ్యమంత్రి రకాలు తిరిగింది కూడా, ఆ వ్యక్తి తిరుగుతున్న వ్యక్తి సామాజిక సాధికార యాత్రలో వస్తున్నాయి, వీడియో ఫుటేజ్ వస్తున్నాయి. ఇంకా ఒక్క నిమిషం ఆగండి, విద్య గురించి మాట్లాడాడు, మంచిది షాగిర్ గారు అది అంశం లేవనెత్తినందుకు, కానీ మీరు అసలు విద్యలో స్థిరత్వం ఉందా? స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్, సెంట్రల్ సిలబస్ లో సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఉన్నాయి. ఓకే, మీరు సిబిఎస్ఈ ప్రవేశ స్టేట్ సిలబస్ ఎత్తేస్తా ఉన్నారు, సిబిఎస్ఈ పెడతా ఉన్నారు, మంచిది. మరి సిబిఎస్ఈ పూర్తిగా ఇంప్లిమెంట్ కూడా చేయకుండానే మళ్ళీ ఇప్పుడు ఐబి పెడతా ఉంటున్నారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సిలబస్ పెడతా ఉంటున్నారు. అసలు మీరు ఎప్పుడు పెడతారు, ఏం చేస్తారు, అసలు ఆ విద్యార్థులు ఏమవ్వాలి, అసలు ఆ కరికులంకి పంతులు ముందు అలవాటు పడాలి కదా, చెప్పే స్థాయిలో ముందు పంతులు ఉండాలి కదా, టీచర్లు వాళ్ళని ఎప్పుడు అప్డేట్ చేస్తారు? విద్యా వ్యవస్థని నాశనం చేసిన వ్యక్తులు ఇంకా మీరు చెప్పేది ఏంటంటే గోడలకు రంగులేసి స్కూళ్ళకి వాటికి చూసారా మేము అద్భుతం సాధించామంటున్నారు. గోడలకు రంగు వేయటం అందులో మీకు వచ్చే డబ్బులు ఎంత ఉందో అది లెక్కలేసుకున్నారు తప్పితే, నాడు నేడు పేరుతో మీరు అది కాదు ట్యాబ్ ఇచ్చామంటున్నారు, 10 రూపాయలకు దొరికేదాన్ని 20 రూపాయలకి తీసుకొచ్చి మేము ఇచ్చామంటే ఆ 10 రూపాయలు లెక్కేటది మేము అడుగుతాం రేపు. డిస్కస్ చేద్దాం, డిస్కస్ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాం.